అలాగే లేదు. రైట్, సోలంకి శ్రీనివాస్ గారు, తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏమైనా తప్పటి రాజ్యాంగం ఉందా? ఇస్తారు ఇస్తారు ఏమి ఇస్తారు? సోలంకి శ్రీనివాస్ గారు ఆవేశపడుతున్నావు. అది నేను వర్కౌట్ సోలంకి శ్రీనివాస్ గారు. పివి గారు, ఒకటి 2023 సెప్టెంబర్ 25 తారీఖును గుర్తు పెట్టుకుంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బాలధర్ యాదవ్ గారు ఇంత ఆశపడాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఆ డేట్ నాడు 2023 సెప్టెంబర్ 25 తారీఖు నాడు ఇదే కోటాకు సంబంధించి ఎమ్మెల్సీగా ఆ రోజు పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తికి నామినేట్ చేయాలి అని గవర్నర్ కోటాలు ఎమ్మెల్సీ గారు చెప్పి దర్శనం పంపించినప్పుడు ఆ రోజు కూడా గవర్నర్ గారు దాన్ని ఎలక్ట్ పంపించడం జరిగింది. అది ఎందుకు పంపించారంటే ఆ రోజున వాళ్ళు అడిగినటువంటి క్లారిటీ ఏంటంటే ఈయనను సామాజిక సేవా రంగంలో మీరు నామినేట్ చేశారు, మీరు చేసిన దాంట్లో నాకు వచ్చినటువంటి ఎంక్వైరీలో ఇతనికి సామాజిక సేవా రంగానికి ఎటువంటి సంబంధం లేదు, కొన్ని మీ దగ్గర ఏమైనా అటువంటి డీటెయిల్స్ ఉంటే పంపండి అని గవర్నర్ అడిగినారు. వాళ్ళు ఆ రోజు సబ్మిట్ చేయలేకపోయారు. సో ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ తెలుసుకోవాల్సినటువంటి మౌలికమైనటువంటి అంశం ఏంటంటే పివి గారు, పాడి కౌశిక్ రెడ్డినే నువ్వు సామాజిక సేవా రంగంలో ఫిట్ కావని చెప్పేసి గవర్నర్ ఒకసారి అతన్ని రిజెక్ట్ చేసిన తర్వాత దాసోత్రవణ గారినో లేకపోతే కుర్రా సత్యనారాయణ గారినో అదే రంగంలో ఎట్లా వీళ్ళు పంపించారు అనేటువంటిది చాలా చిన్న చిన్న లాజిక్ పివి గారు. దీంట్లో మనం ఆ గొంతు దించుకొని ఏదో ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది చాలా గట్టిగా గారు. ఒక్క నిమిషం ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంటర్ఫియర్ కావద్దు. అట్లా కాదు బాలరాజు గారు కరెక్ట్ కాదు. బాలరాజు గారు ఇది కరెక్ట్ కాదు. బాలరాజు గారు కరెక్ట్ కాదు. మాట్లాడాలి రాజకీయ పార్టీ సంబంధించిన వ్యవహారము దాసోత్సవానికి అట్లా మాట్లాడటం వల్ల మేము గట్టిగా మాట్లాడుతున్నాం. నీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆడినటువంటి డ్రామాలు నువ్వు కూడా ఆడతా అంటే ఎట్లయితుంది? నీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ మాత్రం సోయి లేకుండేనా? నీకు సామాజిక సేవా రంగంలో పాడి కౌశిక్ రెడ్డి ఫిట్ కానప్పుడు దాసో శ్రవణ్ ఎట్లా ఫిట్ అవుతాడు అన్నటువంటి రాజకీయాలకు సంబంధం చరిత్ర చూడాలి. టీజేపీ చరిత్ర 1-2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ అంతకుముందు చరిత్ర చూడాలి కదా. ఒక విద్యార్థి నాయకుడు, ఒక సామాజిక సంఘకర్త నన్ను మాట్లాడమంటే మాట్లాడతా, లేదా ఆయనకే వన్ సైడ్ ఇస్తా అంటే వన్ సైడే మాట్లాడండి, లేకపోతే ఆయన ఒక్కరే ముందుకొని ఇంటర్వ్యూ చేయండి. మరి ఆయన బాలరాజు గారు మీ మైక్ కట్ చేస్తారు, మీరు కూడా ఇరిటేట్ చేస్తున్నారు. ఒకళ్ళు మాట్లాడుతున్నారు కూడా మాట్లాడుతున్నారు, మాట్లాడమండి. బాలరాజు గారు మైక్ కట్ చేయాల్సి వస్తుంది, వస్తే మీరు డెకోరం మెయింటైన్ చేయకపోతే ఎట్లా? బాలరాజు గారు డెకోరం మెయింటైన్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పివి గారు మీరు ఒకరిని మాట్లాడించేటువంటి అవకాశం ఉంటే ఒకరిని మాట్లాడించండి. బాలరాజు గారు కూడా కరెక్ట్ కాదు కదా, ఒక మాట్లాడుతుంటే ఎందుకు? సోలంకి శ్రీనివాస్ గారు ప్లీజ్ కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ. నేనేమంటానంటే సార్, సామాజిక సేవా రంగంలో వాళ్ళు ఫిట్ గారు పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తెలిసి అని తెలిసిన తర్వాత కూడా కుర్రా సత్యనారాయణను దాసో శ్రావణ్ను పంపించడమే టిఆర్ఎస్ పార్టీ యొక్క మోసం అంటున్నాడు నేను. మీ అభిప్రాయం చెప్పండి. ఎవరైనా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు ఆ రంగంలో ఫిట్ అవుతారని అనుకున్నప్పుడు వాళ్ళ పేర్లు పంపాల్సి ఉండే, లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, ఇప్పుడు ఎమ్మెల్సీ ఏది ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయినాయండి, ఆ ఎమ్మెల్యే కోటాలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అటువంటి అవకాశం ఉన్నప్పుడు పంపించు, ఎవరో అధ్యక్షన్ చెప్పాడు కదా. నేనేం గవర్నర్ తరఫున మాట్లాడాల్సినటువంటి పంపచ్చు, దాంట్లో పంపితే అసలు ఇష్యూనే ఉండేది కాదు. అదే పివి గారు, ఇక్కడ మనం చర్చించాల్సింది ఏది ఏమైంది గవర్నర్ ఎట్లా చేసింది కాదు, టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి మోసం చెప్తా ఉన్నా. కుర్రా సత్యనారాయణ గిరిజనుడు అనేటువంటి విషయాన్ని తీసుకురావడం, లేకపోతే దాసోత్రవణ్ టిఆర్ఎస్ పార్టీలో ఏదో ఉద్యమకారు మీ పార్టీని తిట్టబోయాడు కదా. మీద అసలు టిఆర్ఎస్ పార్టీకి ఒక ఫస్ట్ రాజకీయ పార్టీ దీనికి ఉద్యమంతో సంబంధం లేదని తిట్టిపోయిన రోజేమో నువ్వు దాసోత్రవణ్ణి ఎన్ని తిట్టాల్లో అని తిట్టినావు, ఆయన కాంగ్రెస్ పార్టీ పోయినప్పుడు బీజేపీ పోయినప్పపుడు ఎన్ని తిట్టాలో అని తిట్టిరు. అన్ని పోయి మళ్ళీ టిఆర్ఎస్ పార్టీలోకి రాగానే దాసోత్రవణ్ణి ఉద్యమకారుడు అయిపోయింది. ఉద్యమకారుడు అయితే రాజ్యసభ వస్తున్నది కదా ఇప్పుడు, ఆ రాజ్యసభ కోటలు అతన్ని పంపించండి, రాజ్యసభకు నామినేట్ చేయమని చెప్పండి పివి గారు. ఇది కాదు,
టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంది. చదువుకున్నటువంటి విద్యార్థులుగా పిహెచ్డీలు చేసిన నేను చేసిన బాలరాజు కూడా చేసిండు, పిహెచ్డీ చదువుకొని వచ్చినాము మనం కూడా ఉట్టిగా ఏదో ఏదో మాట్లాడాలి టీవీల ముందు ఆడిస్తే మన ఏదో మన 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 పార్టీకి సంబంధించినటువంటి యజమానులు ఆహా శబాష్ పెట్ట నువ్వు చాలా బాగా అరిచినావు అని చెప్తానంటే కాదు. నేనేమంటానంటే ఆ సామాజిక రంగంలో వీళ్ళు పెట్టుకున్నటువంటి అంశాన్ని గవర్నర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది పివి గారు, ఏది పాడి కౌశిక్ రెడ్డి అంశం వచ్చినప్పుడు. మరి అదే పాడి కౌశిక్ రెడ్డి ఫిట్ కానటువంటి దాంట్లో ఇంకో ఎంత రాజకీయ నాయకులు ఎట్లా ఫిట్ అవుతారు చెప్పండి, నాకు అర్థం కాలేదు. నువ్వు చిన్న లాజిక్ కదా, ఇది టిఆర్ఎస్ పార్టీ ఆడినటువంటి డ్రామా కదా, ఇది టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ వాళ్ళిద్దరం చేసినటువంటి మోసం కదా, పురాతత్వాలకు దాతోత్రానికి ఎవరైనా మోసం చేసినట్టే అది గవర్నరో బీజేపీ కాంగ్రెస్ ఇంకొకటో కాదు, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ బుద్ధాల మీద తుపాకులు పెట్టి వాళ్ళనే కాల్చి చంపేసింది, సామాజిక సేవా రంగంలో కావాలి, అకాడమిక్లో కావాలి, లేకపోతే జర్నలిజంలోనో వివిధ రంగాలలో నామినేట్ చేస్తారు. కోదండరామును వాళ్ళు అకాడమిక్